ఫ్రెండ్స్, ఈరోజు మంచి నేను కొత్త ట్రిక్తో వచ్చానమాట. మనం ముఖాలు అరిగిందా లేదా ఎక్స్రేలో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్తానమాట. ఇదైతే ఎక్స్రే చూపిస్తున్నాను కదా, ఇదైతే నార్మల్ ఎక్స్రే అనమాట. ఈ బోన్కి బోన్కి మధ్యలో గ్యాప్ కనపడుతుంది కదా, అదైతే నార్మల్గా ఉంటే అంత గ్యాప్ ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే అది మనకి ఎక్స్రేలో దాంట్లో సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, గుజ్జు అనేది ఉంటుంది, అది ఎక్స్రేలో కనపడదు కాబట్టి ఆ గ్యాప్ అనేది మనకు అక్కడ ఉంటుంది. ఇంకో ఎక్స్రే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది సెకండ్ ఎక్స్రే అనమాట. దీంట్లో గ్యాప్ తక్కువ ఉంది కదా, ఈ లోపల ఉండే గుజ్జు అనేది అరిగిపోయింది అనమాట, ఈ గ్యాప్ దానివల్ల తగ్గింది. ఇది కొద్దిగా అరుగుతున్న మోకాళ్ళు అయితే ఇది. దీని ఇంకొక ఎక్స్రే నేను చూపిస్తాను, ఇంకా బాగా అరిగిన ఎక్స్రే అయితే నేను చూపిస్తాను. మనకి ఎప్పుడైతే ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరమో నేను చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది మూడో ఎక్స్రే అనమాట, బాగా అరిగిపోయింది అనమాట. ఇంత అరిగిపోవడం వల్ల అతనికి నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యే, పేషెంట్కి నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మాత్రమే మనం ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఇది ఫైనలెస్ స్టేజ్ మోకాలు అరిగిపోవడం అనమాట. ఇది చూడండి, ఈ గ్యాప్ అనేది కంప్లీట్గా లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. లోపల ఉండే గుజ్జు కంప్లీట్గా అరిగిపోయింది, సాఫ్ట్ టిష్యూ కూడా డ్యామేజ్ అయిపోయింది అనమాట. దీనివల్ల అతనికి కానీ ఆమెకు కానీ చాలా పెయిన్ వస్తుంది, తట్టుకోలేకుండా ఇబ్బంది వస్తుంది, కాళ్ళు కూడా వంకరగా ఉంటాయి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అంటారనమాట. ఇలాంటి ఇంకేమన్నా సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కామెంట్ ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, అక్కడ నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ గురించి నేను వీడియో చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా ఏ పరమైన ఎముకల ఇబ్బందులు ఉన్నా నన్ను ఈ కామెంట్ బాక్స్లో అడగండి, నేను అక్కడ మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?